ధాన్యం పండించే రైతుకు గిట్టుబాటు ధర అందినప్పుడే చేసిన పనికి ప్రతిఫలం దక్కుతుందని మూడో వార్డు కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్ పేర్కొన్నారు. శుక్రవారం రుద్రవరం సింగిల్ విండో పరిధిలోని అయ్యోరుపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వారు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఏ గ్రేడ్ ధాన్యానికి 1888, బి గ్రేడ్ ధాన్యానికి 1868 ధరను ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు ఉల్లెందుల అంజయ్య, ఒడిజే మల్లయ్య, రైతులు హన్మయ్య, రాజు, తిరుపతి, మల్లయ్య, రాములు, పోచయ్య, భీమరావు, ప్రశాంత్, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రుద్రవరం సింగిల్ విండో పరిధిలోని అయ్యర్పల్లిలో మూడో వార్డులో గౌరవ సింగిల్ విండో చైర్మన్ గారు మరియు వాళ్ళ పాలకవర్గం ఆదేశానుసారం ఈరోజు ఇక్కడ రైతు కొనుగోలు కేంద్రాన్ని ఇక్కడ ఉన్నటువంటి రైతులు, మాజీ సర్పంచులు, ఇక్కడున్న పెద్దలందరి సమక్షంలో ఈరోజు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ వర్షాలు పడినా మరి నీరు సమృద్ధిగా ఉన్నా ఈ ఏడు రైతులకు కొంచెం నష్టం జరిగింది. మరి సన్న వడ్డ రకంలో లేకపోతే వరికి వచ్చి నష్టం జరిగింది. ఆ యొక్క రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారు. మరికి ప్రభుత్వం కూడా ఈ వీరికి నష్టపరిహార విషయంలో కానీ మద్దతు ధర విషయంలో కానీ చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నన్ను ఆహ్వానించిన గ్రామ మాజీ సర్పంచులు, రైతులు, యువకులు, పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాం. మరి వడ్ల కొనుగోలు కేంద్రం స్టార్ట్ చేయడం జరిగింది. సరే కొన్ని అనివార్య కాలంగా మా చైర్మన్ గారు రాలేకపోయారు, అందుకొరకు మా కౌన్సిలర్ అయిన విజయ్ని పిలిపించుకున్నాం. ఈరోజు వడ్ల కొనుగోలు కేంద్రం స్టార్ట్ చేస్తున్నాం. కాకపోతే మాకు కొంత బారదన తొందరగా వచ్చి ఇక్కడ కొంచెం ధర మాత్రం ఎగస్ట్రా చేయాలని మేము సొసైటీ ద్వారా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు మాకు పోయిన ఏసంగికి ఈసారికి మా ఏర్పడల గ్రామాల్లో సొసైటీ ఏర్పాటు చేసినందుకు మా చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై తెలంగాణ.